नमस्कार फ्रेंड्स, वेलकम टू मंची मार्गम चैनल। इवाल्ला मनमु पात बस्तीलो मेट्रो अने न्यूस, असलु इदी न्यूस कोत्त न्यूसा पात न्यूसा अनेदी मनम आलोचिंचुकोवाली। असलु हैदराबाद मेट्रो अंटे फस्ट पात बस्तीलो उंडाली, आ मेट्रो विस्तरिंचाली, తర్వాత కొత్త హైదరాబాద్కి రావాలి। పేరేమో హైదరాబాద్ మెట్రో, కానీ యాక్చువల్ హైదరాబాద్లో మెట్రో లేనేలే। ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్। అయితే మనకు మెట్రో వేసి ఒక 6 ఏళ్ళు పూర్తవుతుంది, అంటే మెట్రో స్టార్ట్ చేసి ఒక 7 ఇయర్స్ అవుతుంది, అది ఫుల్ స్కేల్గా నడుచుకుంటే ఇప్పుడు 5 ఇయర్స్ ప్లస్ అయిపోతుంది। అయితే ఇప్పుడు 5 ఏళ్ళు గుర్తురాని పాత బస్తీ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? మై సీదా సాఫ్ పూచ్ రూమ్ హై జో ఓల్డ్ సిటీకే లోగ్ హై ఉన్కో సీదా సాఫ్ మూ పే పూచ్ రూమ్ హై। अब मेट्रो स्टार्ट होके 6 साल हो रहा, ये 6 साल पुराना मेट्रो ये ओल्ड सिटी में कई को नहीं घुसा बोल के पूछ रहा हूँ। ये अड़ना ये 6 ఏళ్ళ मेट्रो इपड़कू पात बस एंट्रे कू कद प्रश्न कदा। దీనికి సమాధానం పాత బస్తీనే ఇవ్వాలి, లేదా అక్కడి రాజకీయ నాయకులు ఇవ్వాలి। ఆ పాత బస్తీ పాపులేషన్ ఏమో 30 లక్షల వరకు ఉంటుంది, కానీ వాళ్ళకి ఇప్పుడు వేసే ముష్టి ఏమో 5 కిలోమీటర్లు। అసలు పాత బస్తీలో మెట్రో వేసే ప్లాన్ ఉంది, కానీ దీనిని వ్యతిరేకించింది పాత బస్తీ లీడర్సే। ఎందుకంటే పాత బస్తీలో మెట్రో వేస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ పడిపోతుంది, ఇది ఫస్ట్ రహస్యం। సెకండ్, ఇప్పుడు చూసే చూడండి, 7 ఏళ్ళు పట్టింది పాత బస్తీలో ఒక మెట్రో ప్లాన్ రావడానికి। అయితే ఈ ప్లాన్ కూడా ఎట్లేస్తుంది చూడండి, ఎలక్షన్ టైంలో అన్ని టీవీ ఛానల్స్కి న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఏమంటే అక్కడ 150 అంటే పవిత్రమైన స్థలాలు ఉన్నాయి, 1500 ఇండ్లను కూలగొడతాం అడ్వాన్స్లో, అంటే వాళ్ళకి ఇంకా నోటీస్ ఇచ్చిండ్రో లేదో కూడా మనకు తెలియదు, కానీ న్యూస్ ఛానల్ అంతా ప్రచారం ఏం చేస్తుందంటే షాలిబండా నుంచి మేము పైన ఫలక్నుమా వరకు ఒక రూట్ వేసినాము, సాలార్జంగ్ మ్యూజియము చార్మినార్ తప్ప మేము ఎక్కడ అడ్డం ఏం దొరుకుతుందని కూల్చుకుంటూ పోతాము। అయితే 150 పుణ్యక్షేత్రాలు ప్లస్ 1500 బిల్డింగ్లు అని చెప్తే పాత బస్తీల ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేస్తే ఎవడనే మనం చేయనిస్తాడా? చేయనీయడని అందరికీ తెలుసు। ఇప్పుడు ఇవి కూల్ చేస్తా అవి కూల్ చేస్తా అంటే పాత బస్తీలో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, అంతే సింపుల్। ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసేవి నేను అది కూల్ చేస్తా ఇది కూల్ చేస్తా 115 ఇండ్లు పోతున్నాయని చెప్పేసాయి, ఫస్ట్ చెప్పేయంగానే అందరు రోడ్ల మీద వస్తారు, రోడ్ల మీద రాగానే ఏం చెప్తావు, నేను రెడీగా ఉన్నా వీళ్ళు ఇట్లా వీళ్ళే వద్దు అంటుండ్రు అని చేతులు దులిపేసుకో। మరి హైదరాబాద్లో మెట్రో వేసింది కదా, ల్యాండ్ ఎక్వేషన్ చేసింది కదా,
మస్తు బిల్డింగ్స్ గుర్తు చేసింది కదా, మరి అక్కడ అడ్వాన్స్ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరూ రోడ్డు మీద వస్తే ఆ రోడ్డు మీద వచ్చే విజువల్స్ చూపించి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారా లేదా మీరే చెప్పండి. చేస్తారు. ప్రజల సంక్షేమం కోసం మేము మెట్రో వేస్తలేము అని చెప్తారు. ప్రజల కోరిక మేరకే మేము మెట్రో వేయదలుచుకోలేదు అని మెట్రో వేయరు. లేదు ఇంకా మొండి పట్టుబడితే అక్కడ యూత్కు ఎంప్లాయ్మెంట్ పోతుంది మెట్రో వస్తే అని చెప్తారు. అంటే వాళ్లకు మెట్రో వేసే ఇంటెన్షనే లేదు. ఇంకో పాయింట్ నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఇప్పుడు హైదరాబాద్లో 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ ఫస్ట్ ఫేజ్ ఉండే కదా, కుక్కట్పల్లి అడ్డకు. ఇప్పుడు చూడండి, ఎల్ఎన్టీకి పాత బస్తీలో మెట్రో వేయడం ఇష్టం లేదు. ఎందుకంటే దానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అక్కడ మెట్రో వేస్తే షాపులు కానీ మెట్రో కింద కానీ మొత్తం దాదాగిరి అంటే ఎంఐఎం పార్టీ నేతలు ఫ్రీగా షాపులు గుంజుకుంటారు. మెట్రో కింద మొత్తం షాపులు షెడ్లు బండ్లు అంటే వాళ్ళకి ఏ రెవెన్యూ స్ట్రీమ్ ఉండదు పాత బస్తీలో. అది ఎల్ఎన్టీ వాళ్ళ ఫస్ట్ భయం ఉండే, అది నిజం కూడా. మీరు ఒక్కసారి మెట్రో వేయండి, ఏంగానే ఎంఐఎం లీడర్స్ వచ్చి దాదాగిరి స్టార్ట్ చేస్తారు. షాపులు వాళ్ళకే ఇవ్వాలి, మెట్రో కింద పార్కింగ్ వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే డబ్బులు తీసుకోవద్దు. విపరీతంగా ఫ్రీ ట్రావెల్ చేస్తారు, అది భరించాలి. ఎందుకంటే అక్కడ ఏమన్నా స్టార్ట్ అయిందంటే ఫ్రీనే, ఇంకా దానికి పైసలు గీసలు ఏం లేదు. ఓల్డ్ సిటీ అంటే అంతే, వాళ్ళ దిక్కు ఏమైనా వచ్చిందంటే అంటే ఫ్రీలో పోవాలి. ఆర్టీసీలో ఎట్లో టికెట్లు ఇస్తున్నారు నయం, ఎందుకంటే ఆర్టీసీ బంద్ అయిందంటే వాళ్ళ కథ కేలి కథం అవుతుంది. అందుకోసము ఎల్ఎన్టీ సుముఖంగా లేదు. ఎల్ఎన్టీ ఈ మెట్రో రైల్ పాత బస్తీలోకి రాలేదు అంటే ముఖ్య కారణం ఎల్ఎన్టీనే. వాళ్ళు క్లియర్గా చెప్పిండు, మీరు సిటీలో ఎక్కడైనా వేయమంటే వేస్తాం కానీ పాత బస్తీలు వేయం, ఎందుకంటే రెవెన్యూ రాదు, దాదాగిరి ఉంటుంది, వాళ్ళు నడవనివ్వరు, ఫ్రీగా సర్వీస్ కావాలంటారు, అలా చేస్తే మాకు ఒక్క రూపాయి రాదు అని ఎల్ఎన్టీ వాళ్ళు ముఖం మీద చెప్పేసిండ్రు. కానీ ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉంది వాళ్ళ. లక్కీ ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక ఇప్పుడు మెట్రో వేసినా మినిమం 5 to 6 ఇయర్స్ కావాలి. ఇప్పుడు 6-7 ఇయర్స్ అయినాక ఇప్పుడు అనౌన్స్ చేస్తుండ్రు మెట్రో వేస్తా అంటే అడ్వాన్స్లో పాత బస్తీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేస్తారు, ఇగో ఇవి పోతాయి మీ ఇష్టం మరి, ఇవి పోతాయి మీ ఇష్టం మరి, అంటే మళ్ళీ ఎప్పుడు అన్నట్టు. మేమేం చేయలే, ఇవి పోతాయి మీ ఇష్టం, మెట్రో కావాలన్నా వద్దా అంటే వాళ్ళు ఏం చేస్తారు న్యాచురల్లీ అక్కడ ఉన్న వాళ్ళు వద్దు మాకు అంటారు. వద్దు మాకు అనగానే చేతులు దులిపేసుకోరు. బాగుందా, ఎంత బాగుందా స్ట్రాటజీ. ఇట్లా ఉండాలి. ఎక్కడన్నా ఎవరినన్నా భయపెట్టి వేయాలి, బిస్కెట్ వేయాలంటే ఇట్లా వేయాలి. కూల కొడతాం అనగానే స్టార్ట్ అవుతారు. ఇక వీళ్ళకి కూడా తెలుసు, జస్ట్ న్యూస్ ఛానల్స్కి రిపోర్ట్ ఇచ్చేసి కూల కొడుతున్నాం అనగానే జనాలు ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అనగానే వద్దు అంటారు, వద్దు అనగానే చూసిందా ప్రజల అభిష్టం మేరకే మేము అక్కడ మెట్రో వేయదలుచుకోలేదు, కాలుస్తే 2 RTC బస్సులు ఎక్స్ట్రా వేస్తాము. ఈ మెట్రో రైల్ విస్తరణకు ఇంకో లాజిక్ కూడా. ఇప్పుడు చార్మినార్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ అక్కడ పోవడానికి ఇప్పుడు అన్ని ఆటోలు అవి ఆర్టీసీ బస్సులు టూరిస్ట్ ఇవన్నీ ఎక్కిపోలేరు. టూరిస్ట్ ఇన్కమ్ బాగానే ఉంది హైదరాబాద్కి. అయితే ఇప్పుడు టూరిస్ట్ ఆటోలు పట్టుకొని పోవడము బస్సు పట్టుకొని పోవడం కష్టము. అందుకోసం వీళ్ళు ఏం చేస్తున్నంటే పాత బస్తీ సంక్షేమం అని పేరు చెప్పి టూరిస్టుల కోసం ఒక రైల్ మెట్రో రైల్ వేస్తుంది. అది చూడండి డెడ్ ఎండ్ అది ఫలక్నుమా. ఫలక్నుమా నుంచి ఇంకా లేదు,
శాలిబండా నుంచి ఫలక్నుమ్మ అయిపోయాయి, ఫినిష్. 5 కిలోమీటర్స్ వస్తే పాతబస్తీ కవర్ అయిపోయింది వీళ్ళ ప్రకారం. 5 కిలోమీటర్స్ మెట్రో వేస్తే పాతబస్తీ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మెట్రో వేయడానికి మెయిన్ కారణం ఏమంటే టూరిస్ట్ కారిడార్ ఇది అప్టు ఫలక్నుమ. అయితే టూరిస్టులని శాలిబండాలు ఎక్కించేసి ఫలక్నుమలో దింపేయాలి, ఫలక్నుమలో ఎక్కియాలి, శాలిబండాలు దింపాలి, లేదా చార్మినార్లో దింపేశారు, లేదా అఫ్జల్గంజ్లో దింపేశారు. అఫ్జల్గంజ్లో దింపేశారు వాళ్ళు కథ. మీరు చూడండి అక్కడ టూరిస్ట్ స్టేషన్ కూడా చాలా తక్కువ పెడతారు. స్టేషన్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో, చాలా తక్కువ పెడతారు. ఒక 2-3 పెడితే మోస్ట్ అయిపోయి, ఈ 5 కిలోమీటర్స్లో ఒక 2 పెడతారు అంతే అక్కడక్కడ. అంటే ఎవరు మధ్యలో ఎక్కకుండా వాడు సీదా అక్కడ ఎక్కాలి, సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఎక్కాలి, శాలిబండ అక్కడెక్కడ ఎక్కాలి, సీదా ఫలక్నుమ పోవాలి, లేదా చార్మినార్లో దిగాలి, ఫలక్నుమలో దిగాలి. మధ్యలో ఎక్కడ ఎక్కువ స్టేషన్లు పెట్టారు. ఈ మెట్రో వేసిందే ఈ టూరిస్ట్ కోసం, పేరేమో పాత బస్తీ. ఇప్పుడు వేస్తే ఇది టూరిస్ట్ కోసం అవుతుంది, వేయకపోతే ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ కోరిక మేరకు మేము ఈ మెట్రో వేయదలుచుకోలేదు. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుందని బాధతోనూ మేము వేయదలుచుకోలేదు అని ఒక ప్రకటన వస్తుంది చూడండి. లేదా టూరిస్ట్ మెట్రో స్టార్ట్ అయ్యింది అంటే అది టూరిస్ట్ కోసమే అయితే, కానీ ప్రజల కోసం ఈ మెట్రో వీళ్ళు వేస్తలేరు. మెట్రో వేస్తే ఎల్ఎన్టీ వాళ్లకు రెవెన్యూ రాదు, మొత్తం దాదాగిరి నడుస్తుంది, లాస్ట్కు అక్కడ ఆ రూటే బంద్ చేయాల్సి వస్తుంది. ఈ రెండులో ఏదో ఒకటి జరుగుతుంది. మెట్రో వేస్తే అది టూరిస్ట్ కోసం వేస్తారు, మెట్రో వేయకపోతే ప్రజల సంక్షేమం అని చెప్తారు. అంతేగాని ఈ మెట్రో హైదరాబాద్ లోపల చొచ్చుకుపోతుంది, పాత బస్తీ వాళ్ళకు ఒక వరము అనేది ఫేక్ ప్రచారము. వీళ్ళు భయపెట్టించి పాత బస్తీకి బిస్కెట్ ఇస్తున్నారు అంతే తప్ప ఈ మెట్రో పనులు సాగవు అని నా అంచనా. సాగితే టూరిస్ట్ కోసం ఈ మెట్రో కట్టబోతున్నా. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.